ఏపీలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇంటి వద్ద షాప్ లో క్రీమ్ బిస్కెట్ కొనుక్కొని తిన్న ఓ బాలుడు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళితే ఈ ఘటన కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం చింతకొమ్మదిన్నె గ్రామంలో ఆదివారం రాత్రి జరిగింది. హుస్సేన్ బాషా దిల్షాద్ దంపతులు చింతకొమ్మదిన్నె గ్రామంలో నివసిస్తున్నారు. వారికి 6 సంవత్సరాల హుస్సేన్ బాషా, 4 సంవత్సరాల హుస్సేన్ బి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ ఇద్దరు చిన్నారులు బాబాయ్ కూతురు 8 సంవత్సరాల బషీరున్తో కలిసి ఇంటి దగ్గరలోకి కిరాణా షాపులో క్రీమ్ బిస్కెట్స్ ప్యాకెట్ కొనుక్కొని తిన్నారు. కాగా బిస్కెట్లు తిన్న వెంటనే వారు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. దాంతో 3 చిన్నారులను తల్లిదండ్రులు ఆళ్లగడ్డ గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. వారిలో అప్పటికే హుస్సేన్ బాషా మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఇక పరిస్థితి విషమంగా ఉన్న ఇద్దరు చిన్నారులను మెరుగైన వైద్యం కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. అంగడి కిరాణా అంగడి, చిన్న జల నరసింహుడు అంగడి. జల నరసింహుడు అంగడి. బిస్కెట్లు తిన్నారా? బిస్కెట్లు కాదు, అది క్రీమ్. అది 2 రూపాయలది. 2 రూపాయలది క్రీమ్ బిస్కెట్ తిన్నారా? క్రీమ్ బిస్కెట్ తిన్నాడు. ఇంకా బావాడి వచ్చి కలుసుకున్నాడు. కాళ్ళు చేతులు అల్లలేడు. ఒకటే ఆసుపత్రికి వచ్చినాం. బాగున్నాడు, ఇంకా చనిపోయి ఉన్నాడు సార్. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి బాబుకు? 6 సంవత్సరాలు. 6 సంవత్సరాలు. ముగ్గురు ముగ్గురు పిల్లల ముగ్గురు పిల్లలు ఒక పిల్లడు చనిపోయినాడు. నా కొడుకు, ఒక కూతురు, నా తమ్ముడు కూతురు, ముగ్గురు ఒక పాప, ఒక కూతురు నాది, ఒక తమ్ముడు బిడ్డ, ఇంకొక పాప. ఆ పాపకు 7-8 సంవత్సరాలు ఉంటాయి. కరెక్ట్ గా బిస్కెట్ తిన్నానా? అది క్రీమ్ 2 రూపాయలది. ఆ బిస్కెట్ తినే పక్క జ్వాల నరసింహుడు కదా, చింతకొమ్మ తిన్నే గ్రామంలో జ్వాల నరసింహుడు అనే అంగట్లో 2 రూపాయలు బిస్కెట్ తిని పిల్లలు అపస్మారక స్థితిలో పోయి ఒక బాబు చనిపోయినాడు. ఆడపిల్లలా వాళ్ళిద్దరు? ఇద్దరు ఆడపిల్లలు. ఒక పాపకు 8 సంవత్సరాలు. వాళ్ళ క్రీమ్ బిస్కెట్ ప్యాకెట్ వాళ్ళ కాదు, ఫోటో కొట్టుకున్నారు సార్. పాపకు జవాల వరకు కళ్ళు తిరుగుతాయని చెప్పి కింద అంటే బిస్కెట్ తినడం వల్లనే ఈ విధంగా జరిగింది అనుకుంటా. బిస్కెట్ తిని అంటే 5 సార్ 10 సార్ ఇంతకు ముందు ఏమన్నా ఆ పిల్లలకు ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఏం లేవా? ఆ బిస్కెట్ తిన్నాక అందరం చూస్తారు వాళ్ళు. ఆ బిస్కెట్ తిన్నాకే ఆ పిల్లలు అలా జరిగింది. ఆ బిస్కెట్ ఆ షాప్ వాళ్ళు ఎక్కడ తెచ్చుకున్నారు తెలుసా మీకు? ఊళ్ళోనే తెచ్చుకున్నారు. ఏం పేరు అతని పేరు? జ్వాలనరసింహుడు. జ్వాలనరసింహుడు. జ్వాలనరసింహుడు దగ్గర అతని షాప్లో పిల్లలు బిస్కెట్లు కొన్నారు. ఓకే, బిస్కెట్లు కొన్నా ఎంతసేపటికి పిల్లలకు ఇదైనారు? బిస్కెట్ టీ తాగిన 5 నిమిషాలకే. టీ అడ్డుకుని తినారు 5 నిమిషాలకే. బిస్కెట్ తిన్న 5 నిమిషాలకే. బిస్కెట్ తిన్న 5 నిమిషాలకే వాళ్ళకి పిల్లలకి ఇబ్బంది. ఎన్ని గంటలకు జరిగింది ఇది? 3:30 సాయంత్రం. 3:30 నుంచి మీరు పెద్ద హాస్పిటల్లో పోకుండా ఏం చేస్తున్నారు? హాస్పిటల్కి ఎక్కడికి వచ్చారు? గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చారా లేకపోతే ఆయన సార్కి వచ్చారు? సార్ 3:30 నుంచి ఏం చేస్తున్నాడు? చేస్తానే ఉన్నాడు. అంటే ఇంత విషమంగా ఉంది, పెద్ద హాస్పిటల్ తీసుకోవాలని చెప్పలేదా? అంటే మీకు పెద్ద హాస్పిటల్ తీసుకోవాలని తెలియదా? ఆయన అదృష్టం అని చెప్పినప్పుడు మీరు ఏదో ఒక హాస్పిటల్ తీసుకోవాలి. అంటే ఒకరికైతే ఏమో అనుకోవచ్చు పెద్ద ఆయన. ఇప్పుడు సార్ బాగా చూసుకున్నాడు, కానీ ఇలా జరగడం చాలా బాధ. మొత్తం ఎంతమంది ఇంజూర్ అయినారు పెద్ద? ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ పిల్లోడు చనిపోయింది. మగ పిల్లోడు ఇంకా ఇద్దరు ఎక్కడికి పోయారు పెద్ద? నంద్యాల హాస్పిటల్కి పోయారు. ఎప్పుడు వెళ్ళారు? అంటే సుమారుగా 8:08 ఎట్లా అంబులెన్స్ పొలంగానే వచ్చిందా లేకపోతే ఏమన్నా లేట్ అయ్యారా? వాళ్ళు లేట్ చేశారా?
అంబులెన్స్ ఒక అర్ధ గంట సేపు చేశారు సార్. అర్ధ గంట సేపు లేట్ చేశారు అంటే కనీసం మానవత దృక్పథం కూడా వాళ్ళు ఆలోచించి తొందరగా వద్దామనే ఆలోచన లేదనమాట. ఒక అర్ధ గంట సేపు వెయిట్ చేయించారు. ఇంకా ఇన్న ఈ ప్రభుత్వాలు ఇన్ని చేస్తున్నాయి కదా, అంబులెన్స్ పిలిచినట్టే వస్తుంది అది ఇది అని అంటున్నారు కదా, దానికి ఏం రెస్పాన్స్ ఏం లేదా? అర్ధ గంట అయితే లేట్ చేస్తున్నారు. ఇంత పరిస్థితి సీరియస్ గా ఉండి ఒక పిల్లడు చనిపోయాడన్నా కానీ అర్ధ గంట సేపు పెట్టారా మేము? మాకు ఫోన్ చేశారు మీరు ఎటువంటి మీరేనంటే ఏమిటి మాకు ఫోన్ చేశారు గ్రామము గ్రామంలో చిల్లర ఒకటి అంగట్ల దుకాణంలో 2 రూపాయలు రోజుకి అనే బిస్కెట్ ప్యాకెట్లు తెచ్చుకొని 3 రూపాయలు పిల్లలు శృతిలోని బాబు జన్మేశాన్ చనిపోయినాడు. మళ్ళీ పాప జన్మి అనే పాప కానీ నమ్మకాలు లేవని చెప్తున్నారు. జమాల అందుకు 3 పిల్లలు సీరియస్గా ఉన్నారు సార్. మీరేం పని చేస్తారు? బైక్ మెకానిక్. వాళ్ళ వాళ్ళ వచ్చిన వాళ్ళ ఫాదర్ పొలం పై సాగింపజేసి బతికేతాడు. వాళ్ళ మాదిరి ఇంకొక మా జమీన జమాల వాళ్ళ మాదర్ అయితే ఆమె ఒక కూలి నాలుగు చేసుకొని బతికేది. ఆమె 3 అన్నదమ్ముల అయితే నడిపిద్దామని పిల్లలు ఇద్దరు సీరియస్గా ఉండి ఒక అబ్బాయి చనిపోయాడు, ఒక అబ్బాయిని పిలిచుకొని వచ్చాము. 3 తమ్ముని కూతురు ఆయన కానీ చనిపోయినాడు. ఆయన 6 ఏళ్ళ కింద చనిపోయాం. కుట్టి చనిపోతే ఈ అబ్బాయి ఈ అమ్మాయిని మా దగ్గర కొరకొని సాక్కుంటున్నాం. ఇక్కడ ఇద్దరు ఉన్నారు సార్. వాళ్ళ విషయంగా ఉందంటున్నారు సార్. పిల్లల పేరు హుసేన్ బి, జమాలా సార్, జమాల్ బి. సార్ చనిపోయిన పిల్లడు హుసేన్ బాషా సార్. నేను పెద్ద నాన్న అయితే సార్. ముగ్గురు మేము ముగ్గురు